తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం తన ద్విచక్ర వాహనంపైకి ఆర్టీసీ బస్సు దూసుకొచ్చిందన్న ఆగ్రహంతో విజయవాడ నగరం గన్నవరంపేట ప్రకాశం రోడ్డులో బుధవారం ఓ మహిళ వీరంగం సృష్టించింది పోలీసులు ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం విజయవాడ వాంబే కాలనీకి చెందిన ముసలయ్య ఆర్టీసీ డ్రైవర్ విద్యాధరపురం డిపోలో విధులు నిర్వహిస్తున్నారు బుధవారం బస్సు తీసుకుని ప్రకాశం రోడ్డులో వెళ్తున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆంధ్ర ఆసుపత్రి ఎదురుగా నందిని అనే మహిళ రాంగ్ రూట్లో ద్విచక్ర వాహనంపై వెళుతూ బస్సుకు అడ్డొచ్చింది ముసలయ్య సడన్ బ్రేక్ వేయగా బస్సు మహిళ సమీపంలోకి వెళ్ళి ఆగింది ఈ ఆకస్మిక పరిమాణ పరిణామంతో సదర్ మహిళ ఆగ్రహంతో తిట్టుకుంటూ బస్సులోకి ప్రవేశించి డ్రైవర్పై పలుమార్లు దాడి చేసింది కాలితో తన్నింది డ్రైవర్ను కొట్టి చొక్కా చింపి కాలితో తన్నింది విషయం తెలుసుకొని పోలీసులు వచ్చి ఇద్దరిని పోలీస్ స్టేషన్కు తరలించారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూర్యరావుపేట పోలీసులు మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దాడికి పాల్పడిన మహిళ కృష్ణలంక నగర్కు చెందిన కుంభ నందినిగా గుర్తించారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మహిళ రాంగ్ రూట్లో రావడమే కాకుండా ఆర్టీసీ డ్రైవర్ను చెప్పుతో కొట్టి కాలతో తన్ని నానా రభస చేస్తుంటే ప్రజలు వారించాల్సింది పోయి వీడియోలు తీసి అతని పరువు తీసి మరి ఆనందపడడం గమనార్హం ఒక మహిళ నుంచి ఒక ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ను కాపాడలేకపోగా ఒక పక్క దాడి చేస్తుంటే వేడిగా చూస్తున్న ప్రయాణికులు జనాలు కేవలం ఒక మహిళ నుంచే కాపాడలేని వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందు ఇంకా ఏదైనా పెద్ద సమస్య జరిగితే ఇంకేం పట్టించుకుంటారో అర్థం కావడం లేదు ఈ సమాజం ఎక్కడికి పోతుందో కూడా అర్థం కావడం లేదు